శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ పెట్టేశారు. అన్ని జిల్లాల్లో కూడా ట్రయల్, అన్ని జిల్లాల్లో కూడా వ్యవసాయ పంప్ సెట్లకి మీటర్లు పెడుతున్నారు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్ని అమ్మేస్తున్నారు. ఇవాళ టోటల్గా మద్దతు ధర కూడా అందుబాటులో లేకుండా పత్తి, మిర్చి, సుబాబులు మొత్తం కూడా దళారులు పాలు చేసి ఒక్క పంట కూడా ఈరోజు చేతికి రాలా. ఒక్క పంట కూడా ఇవాళ మాకు డబ్బులు వచ్చిన పరిస్థితి లేదు. పచ్చి కరువు అని పెద్దవాళ్ళు చెప్తే ఏదో అనుకునేవాళ్ళం. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఏ రైతు కూడా పత్తి చేలో చేయిబెట్ల, ఒక్క కింటా పత్తి రాల. మిర్చి ఎకరానికి 100,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టాడు, ఒక్క కింటా మిర్చి రాల. తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం కొంటానని నిండు శాసనసభలో హామీ ఇచ్చి ఒక్క బస్తా కొన్నారా? ఒక్క బస్తా 1,400 రూపాయలు, 1,472 రూపాయలు రావాల్సిన దాన్ని 900, 1,000 రూపాయలకి మరి దళారులు కొట్టేస్తే, మరి ఈ విధంగా దోపిడీ జరిగితే ఇవాడ తడిసిన రంగు మారిన ధాన్యాన్ని 500 రూపాయలకి గ్రామాల్లో కొనుక్కెళ్ళిపోతే మీ అధికారులు పట్టించుకోవాలా? మీ మంత్రులు పట్టించుకోవాలా? మీ ఎమ్మెల్యేలు పట్టించుకోవాలా? ముఖ్యమంత్రి గారు, మీకు వినపడదో కనపడదో, ఆ రోజు ముద్దులు పెట్టావు, ఈరోజు గుద్దులు గుద్దుతున్నావు. ఇవాళ గుద్దులే గ్రామాల్లో ఏ ఒక్క మహిళా సోదరి మణి కదిలిచ్చిన. ఇవాళ ఉపాధి హామీ కార్మికులు ఉసురు తగిలింది, వాళ్ళని తీసేశారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసేసావు. నిన్నే ఫీజు రీఎంబర్స్మెంట్, ఒక పాప ఇంజనీరింగ్ కళాశాల ఫీజు కట్టలేక ప్రభుత్వం చేతులు ఎత్తేసి మోసం చేస్తే నిన్న ఒక పాప ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి. ఏదన్నా తీసుకోండి, ఎంత దుర్మార్గంగా గ్రామాల్లో పరిస్థితులు ఉన్నాయంటే, ఏ గోపాలమిత్ర వాళ్ళని గాలి కుదిలేసావు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, 40 లక్షల మంది కుటుంబాలు ఇసుక దోపిడీ. ఇష్టారాజ్యంగా మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు మద్రాసుకి, బెంగళూరుకి, హైదరాబాద్కి లారీ 1,02,00,000 రూపాయలు తీసుకెళ్ళి అమ్ముకుంటా ఉంటే, ముఖ్యమంత్రి గారి క్వార్టరీయే 3,500 కోట్లు ఒక్క శాండ్ మీద సంపాదిస్తున్నారంటే ఏ ఇటుపోతా ఉంది ఈ రాష్ట్రం? ఒక్క లిక్కర్ మీదే 3,000 కోట్లు, పేదవాడు ఎవడైతే సామాన్యుడు పాపం అలవాటు పడ్డాడో 100 రూపాయలు సీసాని 200 నుంచి 300కి పెంచి ఆ రంగునీళ్ళు పోసి, ఆ రంగునీళ్ళతో ఇవాళ మా ఎవరైతే అలవాటు పడ్డాడో వాళ్ళు తాగే లిక్కర్ సీసాల వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటే ఎంతోమంది గ్రామాల్లో చనిపోయిన పరిస్థితి ఉంది. ఆ లిక్కర్ మీద కూడా 3,000 కోట్లు ముఖ్యమంత్రి గారు మీకు కావాలా? ఇవాళ సిలికాన్ మీద, మరి నెల్లూరు జిల్లాలో సిలికాన్ మొత్తం దోపిడీ జరుగుతూ ఉంది. గ్రానైట్ ఏంటి, బాక్సైట్ ఏంటి, మొత్తం ఎక్కడ చూసినా మాఫియా, దోపిడీ. మీ నాయకులు కనుసన్నల్లో కృష్ణపట్నం పోర్టులో 1,000 కోట్ల దోపిడీ, కాకినాడ సెల్స్ దోపిడీ, అట్లాగే గంగవరం పోర్ట్ బెదిరింపు కార్యక్రమాలు, బందర్ పోర్ట్ తాకట్టు పెట్టే కార్యక్రమాలు, పక్క రాష్ట్రానికి అమ్మిచ్చే కార్యక్రమాలు, పోలవరాన్ని పండబెట్టి వాళ్ళ పనులన్నీ పక్కన పడేశారు, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ నాశనం చేశారు, మొత్తం వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయా, 25,000 కోట్లు ఇవాళ ఎవరైతే రాష్ట్రంలో పనిచేసిన వ్యవస్థలన్నీ కూడా ఇవాళ మొత్తం కుప్పకూలిపోయి, వ్యవస్థలన్నీ కూడా పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఆర్ఎన్బి అవ్వచ్చు, ఏ వ్యవస్థ అయినా సరే ఒక్క రోడ్డు వేసిన పాపాన బోలా, ఒక్క పని చేసిన పాపాన బోలా.